బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా గంగవ్వ అయితే మాత్రము బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టేసింది అయితే నాగమణికంటైతే బిగ్ బాస్ హౌస్లో గంగవ్వ ఒక ఆట ఆడుకుంటుందని చెప్పచ్చు అయితే గంగవ్వ నాగమణికంట మాట్లాడుకుంటూ ఏందయ్యా నాగమణికంట నువ్వు వచ్చిన రోజుంచి చూస్తున్నాను ఎప్పుడు ఏడుస్తున్నావు అట్లనే తినట్లేదా ఎటైపోతున్నావు అనగానే మనోడు నాకు నా బిడ్డ నా పెళ్ళం గుర్తుకొస్తుందవ్వా అని అన్నాడు దానికి మనవ్వ వెంటనే అవునా అయితే నేను నామినేట్ చేసి ఇంటికి పంపిస్తా వెళ్తావా అని అంటుంది దానికి మనోడు వద్దవ్వా ఈ వీక్ వద్దు అనగానే అయితే నెక్స్ట్ వీక్ వెళ్తావా మరి నెక్స్ట్ వీక్ పంపించేస్తాను అని చెప్పి గంగవ్వ అంటుంది దానికి మనోడు లేదవ్వా నేను ట్రోఫీని కొట్టుకొని మరి వెళ్తాను అంతేనో అప్పుడు దాకా నేను వెళ్ళను అమ్మో అట్లా అనొద్దవా ప్లీజ్ అని అనుకుంటూ బతిమలాడాడు ఇప్పటివరకు వరకు అందరి మీద ఫైర్ అయిన నాగమణికంట గంగవ్తో అయితే మంచిగానే ప్రతి గంగవ్వ ఇక ఆ మాట అనంగాని మన కంట ఇచ్చిన రియాక్షన్కి ఒక్కసారిగా బయట చూసే ఆడియన్స్ కూడా ఆహా కరెక్ట్ మొగుడు దొరికాడరా అన్నట్టు ఫీల్ అయ్యారనమాట ఇప్పుడు దాకా నాగమణి కంట ఎవరే చెప్పినా కూడా పాజిటివ్గా తీసుకుంది లేదు అలానే ఏదైనా అంటే కోపంగా రియాక్ట్ అవుతాడు కానీ గంగవ్వ మాట్లాడుతుంటే మనోడు పెదాల మీద చిరునవ్వు కనిపించిందని చెప్పొచ్చు అట్లానే కంట ఇక బిగ్ బాస్ టైటిల్ కొట్టుకొని బయటకు వెళ్తాడా లేదంటే ఈ వీక్ కంట బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతాడా అనేది చూడాలి నాగమణికంటని ఒకవేళ గంగవ్వ అన్నట్టుగా బయటకు పంపించేస్తే మానవుడి పరిస్థితి ఏంటో పాపం అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు గంగవ్వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై అందరూ ఆనందం వే ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్కరు నామినేషన్స్ వేసుకోవడం ఒకరినొకరు తిట్టుకోవడం ఇక గంగవ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేసింది ఎంటర్టైన్మెంట్ వస్తుంది అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక గంగవ్వ నీతోనే ఈ నవ్వులు ఇలానే ఉండాలి నువ్వు టైటిల్ కొట్టుకొని వెళ్ళవో అనుకుంటూ సరదాగా చెప్పేస్తున్నారు కామెంట్స్ రూపంలో మరి మీరు గంగవ్వకి ఏం చెప్పాలనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే మన గంగవ్వ వైల్డ్ కార్డ్ ఎంట్రీపై మీ అభిప్రాయం ఏంటో తెలియచేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్